ఆల్ టైం రికార్డ్ చూస్తుంటే ఓటిటిలో మహేష్ బాబు గుంటూరుకారం డామినేషన్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఫిబ్రవరిలో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది. 4.9 మిలియన్ల వ్యూస్ తో గుంటూరుకారం మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో నాని నటించిన హాయనాన్న 4.2 మిలియన్ల వ్యూస్. ప్రభాస్ ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ డ్రామా సలార్ 3.5 మిలియన్ల వ్యూస్ లో నిలిచాయి. గత వారం నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ 10 ఇండియా లిస్ట్ లో గుంటూరుకారం హిందీ వర్షన్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్ డంకీ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవగా యానిమల్ కూడా ఆ చార్ట్ లో వరుసగా 6 వారం నిలిచింది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 3, 2024 వరకు నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాల్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే గుంటూరుకారం హిందీ డబ్బింగ్ వర్షన్ 6వ స్థానంలో ట్రెండింగ్ లో ఉండడమే. కాగా గుంటూరుకారం అంతకు ముందు వారంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తంగా గుంటూరుకారం హిందీ డబ్బింగ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 లో వరుసగా 4వ వారం ట్రెండింగ్ లో ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్ళీ తన అభిమానులను అలరించేలా పక్కా మాస్ సినిమా చేయడానికి సమయం పడుతుంది కాబట్టి అన్ని అంశాలు గుంటూరుకారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆయన అనుకున్నట్లే రమణ అనే మాస్ క్యారెక్టర్ లో తనదైన శైలికి ఎంటర్టైన్ చేసి గుంటూరుకారం సినిమాకి థియేటర్లలో తన స్టార్ ఇమేజ్ తో కలెక్షన్లు తెచ్చిపెట్టడమే కాక ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు.